వికారాబాద్ జిల్లాలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి సత్యవతి రాథోడ్ పర్యటించారు. కొడంగల్ నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేశారు. బురాంసపేట మండలం మెట్లకుంటలో బీటీ రోడ్ రైతు వేదిక భవన నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. కొడంగల్ నియోజకవర్గం అభివృద్దిపై మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించారన్న మంత్రి సబిత కేవలం రోడ్ల అభివృద్దికి 250 కోట్లు కేటాయించారని చెప్పారు. అటు తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్కి దక్కిందన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. త్వరలోనే కొడంగల్లో 125 లక్షలతో బంజారా భవన్ నిర్మిస్తామన్నారు. అటు కొడంగల్లో 100 కోట్ల రూపాయల అభివృద్ది పనులు జరిగాయన్నారు ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. ఈరోజు రైతు బంధుకు సంబంధించి గౌరవ మంత్రిగా చెప్పినట్టు అందరికీ కూడా ప్రతి రైతుకి రైతు బంధు డబ్బులు పడాలనేది ముఖ్యమంత్రి గారి మాట. మన వికారాబాద్ నియోజకవర్గంలో ఇప్పటికీ 325,000 మందికి గతంలో రైతు బంధు వచ్చింది. ముందు రైతు వేదికను కూడా ఈరోజు ఫౌండేషన్ వేసుకున్నది మీకు అందరికీ అభినందనలు. తొందరలో పూర్తి చేసుకుంటే రైతు అనేవాడికి కూర్చోడానికి ఒక వేదిక కావాలి. రైతు అనేవాడికి తనకు ఇబ్బంది వచ్చినప్పుడు ఎవరికి చెప్పుకోవాలని ఆకాశం వైపు చూడకుండా నాకు పలాన దగ్గర ఆఫీసర్ ఉంటారు పలాన దగ్గర మేము పోయి చెప్తే ఈ సమాచారం ముఖ్యమంత్రి వరకు వెళ్తుందని చెప్పుకునే భరోసా కలగాలనే ఆలోచనతోని ఈ రైతు బంధు రైతు వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. తొందరలో పూర్తి చేసుకుంటే ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒకటి, తెలంగాణ రాష్ట్రంలో రైతు అనేవాడు వాళ్ళు పండించిన పంటకి వాళ్ళు ధర నిర్ణయించే స్థాయికి ఎదగాలని ముఖ్యమంత్రి గారు